నెల్లూరు జిల్లా సంఘం సచివాలయం 2 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గురువారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ వైసీపీ నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ సంఘంలో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ఏడీఎఫ్ నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99% అమలు చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. జిల్లాలో కొందరు పాదయాత్రలు చేస్తూ ఏవేవో మోసపు మాటలు చెబుతున్నారని, అవన్నీ ప్రజలు నమ్మొద్దని తెలిపారు. గత ప్రభుత్వంలో వారు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. 2024లో జగన్మోహన్రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి, వైసీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, రఘునాథ్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్రెడ్డి, సర్పంచులు ఆనం ప్రసాద్రెడ్డి, చందన్ కుమార్, రఘురామయ్య, ఫణీంద్రారెడ్డి, పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం పెట్టిన గడప గడప కార్యక్రమం సంఘం బిట్టూరులో జరుగుతుంది. ముఖ్యంగా మేమందరం కొంచెం ధైర్యంగా ఏ ఊరికైనా, ఏ కాలనీకైనా, ఏ పట్టణంకైనా కానీ ఈరోజు తిరిగి గడప గడపకు తొక్కి మన ప్రభుత్వం ఎంత పంపిస్తుందనేది, ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది ఉందనేది, ఆ పంపించింది ఎక్కడైనా తేడా ఉండేది అడగడానికి కొంచెం ధైర్యంగా ఈరోజు మాకు ఎమ్మెల్యేగా కూడా మంచి కార్యక్రమం పెట్టారు. మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏ విధంగా పంపించింది, ఎందుకు పంపించింది, ఏ విధంగా ఆ పథకం పెట్టింది, ఇంట్లో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు కొంచెం గౌరవంగా బతుకుతున్నారని చెప్పేసి కళ్ళారా చూడడానికి మాకు అవకాశం. ముఖ్యంగా ఇప్పుడు సంఘంలో ఈ 10,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 15,000 జనాభాకి పెరిగింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంది, ఎందుకంటే ఇది మున్సిపాలిటీగా తయారు చేయాలి, లేకపోతే ఏ విధంగా తీసుకొని ఈ టౌన్ని కూడా కొంచెం శానిటేషన్ కానీ, లేకపోతే రాబోయే ఫ్యూచర్ పాపులేషన్ కూడా తొందరగా మన గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నారు కాబట్టి ఆత్మకూరు తర్వాత సంఘం పెద్ద అవుతుంది, దీనికి నెక్స్ట్ విధంగా ఏ ప్లాన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ టౌన్కి కూడా కొంచెం సర్వే చేపించేసి మన ఏడిఎఫ్ అని చెప్పి ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పెట్టి ఐఐటి తిరుపతి కానీ లేకపోతే పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైనా వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఈ ప్లాన్కి, ఈ పట్టణానికి ఏ విధంగా ఫ్యూచర్ ప్లాన్ చేసి సర్వే ఒకసారి చూపించేసి ఇమ్మీడియట్గా ప్లాన్ ఏం చేయగలుగుతాం, దాని తర్వాత రాబోయే 6 నెలల్లో కానీ లేకపోతే 1 సంవత్సరంలో నెక్స్ట్గా స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ మన సంఘం ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి కూడా ఒక చిన్న ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు గడప గడప తిరిగేటప్పుడు చిన్న చిన్న సమస్యలు కానీ అని గమనించాము. కొన్ని వేస్ట్ నీళ్ళంతా కొంచెం మన పక్కన చెరువులో పోతుంది, అది ఫ్యూచర్లో అది జరగకూడదని చెప్పేసి దానివల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి ఫుల్ ఫ్లెజ్గా ఒక ప్లాన్ చేసేసి కొత్తగా న్యూ గ్రీన్ టెక్నాలజీతో ఏమన్నా మంచి కంపోస్ట్ ట్రీట్మెంట్ ఏరియాస్ అవన్నీ తయారు చేయడానికి ఒక మంచి ప్లాన్ చేస్తామండి. నిజంగా ఫస్ట్ మీ ద్వారా అందరికీ చెప్పాలి ఏంటంటే 2-3 పాయింట్స్. చాలామంది ఇప్పుడు నెల్లూరుకు వచ్చున్నారు, చాలా తిరుగున్నారు, ఇది చేస్తావు అది చేస్తావు అని చెప్పారు. అది ఇక్కడ మా ప్రీతమ నాయకుడు ఈరోజు సంఘం బిట్టు ఏరియాలో గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి పథకాలు ఏ విధంగా అందుతున్నాయో, ఈ పథకాల గురించి మళ్ళీ ఇక్కడ ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇప్పించేదానికి మన శాసనసభ్యుడు విక్రమరెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈరోజు ప్రతి సమస్యను తెలుసుకుంటున్నాడు. ఇక్కడ వేవర్స్ ఎక్కువ ఉంటారు ఈ బిట్టులో, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నేతన్నకి నేను అండగా ధైర్యంగా ఉంటానని 10 సంవత్సరం 24,000 వారికి వేయటం జరుగుతుంది. చేయూత అయితే ఏమి, అమ్మఒడి అయితే అనేక పథకాలు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద దిక్కుగా, ఒక నమ్మకంగా ప్రతి కుటుంబానికి ఉంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మేకపాటి విక్రమరెడ్డి గారు కూడా మొన్నటికి మొన్న ఆత్మకూరులో 5 కోట్ల రూపాయలతో సొంత నిధులు వెచ్చించి ఒక బస్టాండ్ నిర్మించి సుమారు 3 నియోజకవర్గాలకి బస్టాండ్ లేకుండా ఇబ్బంది పడతా ఉంటే మొత్తానికి రాష్ట్రానికి ఒక ఆదర్శంగా మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు నిలిచారు. ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మొత్తం మా శాసనసభ్యుడు మా యువ నాయకుడు మేకపాటి విక్రమరెడ్డి గారికి మీ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్న జయ.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి